మీ తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ లో స్పెషల్ స్పీచ్ బన్నివాస్ గారిది ఉంటుంది. ఓ రెండు నిమిషం ప్లీజ్. అంటే వంశీ జనరల్గా మాట్లాడు, సో తను మాట్లాడినప్పుడు నేను మాట్లాడకూడదని అవాయిడ్ చేద్దాం అనుకున్నా, బట్ నిజంగా ఏంటండి. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీ అందరి విషెస్ కావాలి, ఈ ఫిల్మ్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మారుతి గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిజంగా అంటే ఇరుకిళ్ళు ఉంటే చాలా అందంగా ఉంటుంది అంటారు. వాళ్ళ ఫంక్షన్ ఇంత ఇరుగ్గా ఉండటం ఎంత అందంగా ఉందో కనపడుతుంది మాకు నిజంగా. ఎందుకంటే యాక్చువల్గా చాలా గ్రాండ్గా చాలా పెద్దగా అంటే దానికి ఇంక అంతు లేదు, ఇంకెంత చేసినా సరే. బట్ యాక్చువల్గా మేమేంటంటే ఇది ఒక ఫ్యామిలీ సినిమా, చాలా సింపుల్గా చాలా బాగా సింపుల్గా మా ఫ్యామిలీ వరకు చేద్దామని అనుకున్నాం. బట్ ఈ ఫ్యామిలీని ఇంత పెద్ద సక్సెస్ చేశారు ఈ ఫ్యామిలీ ఫంక్షన్ని. చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి, ఆడియన్స్ చూసే వాళ్ళకి కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అట్లాగే ఫస్ట్ ఈ సినిమా కథ నిజంగా నేను యాక్చువల్గా టెంపుల్లో ఒక థాట్ వచ్చి యాక్చువల్గా అక్కడి నుంచి దిల్రాజ్ గారికి ఫోన్ చేసి అన్న ఒక కథ చెప్తాను అన్న, పాయింట్ ఎలా ఉందో చెప్పండి అన్న. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ సినిమాలు ఆయన ఎక్కువ తీస్తుంటారు కాబట్టి వెళ్ళి చెప్పేసరికి చాలా బాగుందని చిన్న ఎగ్జైట్ అయ్యారు. దాని తర్వాత యాక్చువల్గా నా ఫ్రెండు వంశీకి చెప్పడం, దాని తర్వాత తేజుకి చెప్పడం, ఇట్లా ఫుల్ కట్ చేసుకున్న తర్వాత అరవింద్ గారికి చెప్పడం నిజంగా చాలా, అంటే అరవింద్ గారికి అంటే నాకు ఇంకా గీత యువి అంటే ఇట్స్ లైకే నా మా ఇంటికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఎలా ఉంటుందో అట్లాగే నాకు అక్కడ సినిమా వర్క్ చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. నాకు అంత బాగా చూసుకుంటారు, అలాగే సినిమా కూడా బాగా చేయించారు నాతో. నెక్స్ట్ ఇలాగ ఈ సినిమా ద్వారా ఈ కథని నిజంగా ఒక రాసుకున్న కథని తెర మీదకి తీసుకొచ్చి ఇంత ఖర్చు పెట్టి నాకు ఒక పెద్ద ఫ్యామిలీని ఇచ్చారు నిజంగా. ఇవాళ ఇంతమంది ఆర్టిస్టులు దాంట్లో నిజంగా మా తాతగారిని ఎప్పుడూ నేను చూడలేదు నా చిన్నప్పటి నుంచి, కానీ యాక్చువల్లీ ఇవాళ సత్యరాజ్ గారిలో నిజంగా మా తాతను చూసుకున్నాను. ఎందుకంటే నిజంగా ఆయన కూడా అలాగే ఉంటారు. ఈ టీవీ చూస్తున్న మా అమ్మ నాన్నలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమా నిజంగా పేరెంట్స్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది తెలియకుండా చాలా జాగ్రత్తగా అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి విషయాన్ని చెప్పగలిగాను. నిజంగా చాలా బాగా వచ్చిందని నమ్ముతున్నాను. వీళ్ళందరూ చాలా బాగా చేశారు. మీరందరూ నిజంగా ఈ ప్రొడక్ట్ ఇలా రావడానికి కారణమైన మెయిన్ నా టీము, నా డైరెక్షన్ టీం కానీ అలాగే నా కెమెరామెన్ వాళ్ళ టీం కానీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నిజంగా జయ్ కొత్తవాడైనా చాలా కష్టపెట్టాను. జయ్ని ఆల్ ది బెస్ట్ జయ్. నిజంగా చాలా కష్టపడ్డాడు. అట్లాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి తమన్ కానీ ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడంటే తమన్కి చాలా భయం. అంటే మహానుభావుడు మంచి మ్యూజికల్ హిట్ అయిన తర్వాత ఈ సినిమాకి ది బెస్ట్ ఇవ్వాలని చాలా ఇది చేశాడు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఇట్లా చెప్తుంటుంటే చాలా భయంగా ఉంది. డెఫినెట్గా మీరందరి అంచనాలను అయితే డెఫినెట్గా రీచ్ అవుతాము. ఇంతకు మించి చెప్పడానికి వెళ్ళలేదు. నిజంగా ఇలాంటి ఫంక్షన్కి ఇక్కడ జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. నా టీంతో పాటు అలాగే బన్నీవాసు వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, నా ఫ్రెండ్స్. అలాగే మా ముగ్గురితో పాటు ఎస్కేఎన్ ఈ సినిమా బిగినింగ్ నుంచి కూడా తను ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేశాడు. అలాగే మా ఏలూరు శీను కానీ, సతీష్ కానీ, ఇట్లా ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పక్కర్లేదు. నెక్స్ట్ మెయిన్ చెప్పాల్సింది నేను తేజు. ఇట్స్ లైక్ మై, నన్ను ఎప్పుడు అన్నాను అంటుంటాడు నిజంగా. నాకున్న ఇక్కడ ఇండస్ట్రీకి ఉన్న తమ్ముడు అంటే నాకు తేజునే. నిజంగా తేజుతో ఎవ్రీ ఇయర్ ఒక సినిమా తీసేంత ఎనర్జీ ఇచ్చాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ తేజు, సూపర్ డార్లింగ్. ఎందుకంటే అసలు ఈ సినిమాకి బాడీతో పెద్ద పని అవసరం లేదు, కానీ డార్లింగ్ కొంచెం సన్నగా అయ్యి నాకు ఇలాంటి లుక్ ఇవ్వగలిగితే బాగుంటుందంటే తను నిజంగా ఎంత సిన్సియర్గా కష్టపడ్డాడో నాకు తెలుసు. మేము అతను ఎదురుకుండా తినేస్తూ ఉండేవాళ్ళం, పాపం తను నోరు కట్టుకుని ఈ సినిమాని ఎంత సిన్సియర్గా ప్రేమించి చేశాడు. నిజంగా తన కష్టం వృధా అవ్వదు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ మీరందరూ మీ బ్లెస్సింగ్స్ ఇస్తారు. డెఫినెట్గా ఈ సినిమా కోసం మనం బ్లెస్ చేయడానికి వచ్చిన తేజు గారి మదర్ కానీ. నెక్స్ట్ నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి చెప్పేది బలబల మగాడవే కథ ఫస్ట్ చిరంజీవి గారికి చెప్పాను.
చెప్పిన తర్వాత చాలా బాగుందన్నారు. మళ్ళీ ఈ సినిమాకి అనుకోకుండా అలా కుదిరింది. చిరంజీవి గారికి 3 అవర్స్ నేరేట్ చేశాను. ఆయన చాలా హెల్దీగా చేసే స్క్రిప్ట్ చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు. అలాగే ట్రైలర్ రిలీజ్ అయిన రోజు ఆయన మెసేజ్ పెట్టారు, నిజంగా చాలా బాగుంది, నీవే చెప్తే అదే వచ్చింది, ఆల్ ది బెస్ట్ అని. నిజంగా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. అలాగే మెగాస్టార్ ఫ్యాన్స్కి, పవర్ స్టార్ ఫ్యాన్స్కి, అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. మీరందరూ 20th సినిమా రిలీజ్ అవుతుంది, చూసి మమ్మల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మారుతి గారు. వీ లవ్ టు వాచ్ యువర్ ఫిల్మ్స్ అండి. మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాము మూవీ కోసం. అండ్ ఇందులో మీ గురించి ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఇక్కడ మీ వెనకాల ఉన్నాను. నా గురించి, మా తాతగారి గురించి ఒకసారి ట్రెండ్. యాక్చువల్గా నేను బందర్లో ఉన్నప్పుడు, కాలేజీలో చదువుకునేటప్పుడు, సుమ్మగారు వస్తున్నారు రేపు బందర్లో ఒక ప్రోగ్రామ్కి, చెప్పుకుంటూ చూద్దామని ప్రోగ్రామ్కి వస్తున్నారంటే, అమ్మ సుమ్మగారు వస్తున్నారని ఒక ఎగ్జైట్మెంటు, ఆవిడని చూడాలని ఒక యాంగ్జైటీ. అసలు మామూలుగా ఆ రాత్రి అంతా ఆవిడని ఎలా వెల్కమ్ చేసుకోవాలి, నన్ను రిసీవ్ చేసుకోవడానికి నాకు అప్ చెప్పారు ఆ పని. యాక్చువల్గా అప్పుడు నేను అన్ని మొత్తం దండలు గిండ్లు అన్నీ కొనుక్కుని పొద్దున్నే 8 o'clock వెళ్ళి ఈవిని రిసీవ్ చేసుకున్నాను నేను. ఆవిడకి ఆ విషయం తెలీదు మొత్తం. అలాంటి ఆవిడ నేను ఒక డైరెక్టర్ అవ్వటం, నా సినిమా ఫంక్షన్లో యాంకరింగ్ చేయడం, నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే బందర్లో అలా సైకిళ్ళు తొక్కుని వెళ్ళిపోయి ఆవిడ కోసం వెయిట్ చేస్తూ రైల్వే స్టేషన్లో, మీకు ఎన్ని తెలియవు. ఈవిడ కోసం రఘు కుంచే గారు వస్తున్నారంటే ఆయనకి అసలు పోలు జల్లడం మేము అక్కడ ఈవిడికి, ఈవిడిని తీసుకెళ్ళి అక్కడ అప్సరా అనే హోటల్ ఉంది, ఆ హోటల్లో తీసుకెళ్ళి దింపడం. బందర్ వెళ్ళడం అంతా గుర్తుంది, గుర్తుంది కదా. కానీ మీరు మోహన్ గారి ద్వారా వచ్చారు కదా, మీరు చెప్పుకోండి చూద్దాం ప్రోగ్రామ్కి. అవునండి, అది నేనే తీసుకెళ్ళింది మిమ్మల్ని. ఈరోజు కళ్ళు తెరిపించారు నాకు. ఇందాక అరవింద్ గారు యాక్చువల్గా 30 ఇయర్స్ నుంచి చేస్తున్నావు కదా నువ్వు సినిమా అనగా నాకు గుర్తొచ్చింది, తప్ప నేనే కదా నిజంగా ఆవిడ రిసీవ్ చేసుకుంది. ఆవిడకి తెలుసా తెలియదు ఈ విషయం చెప్పాలనుకున్నాను. నిజంగా మంచి సందర్భం ఇవాళ, నిజంగా మాకు పండుగనండి. నా మెమరీని గుర్తు చేశారు మీరు, నా చిన్నతనాన్ని గుర్తు చేశారు మీరు. మీరు సైకిల్ తొక్కుకుంటూ పూలు చల్లడానికి వచ్చారంటే మరీ అంత చిన్నోళ్ళేం కాదు, మాకు అర్థమైంది. ఏమండి, అది కూడా నా కోసం మీరు ఎదురు చూశారంటే నాకు అర్థమైంది. ఎదురు చూడటం, ఆ ఎదురు చూడటం కాదు అది. మేము చదివేది 10th, ఆ ఎదురు చూడటాలు ఉండవు. 10th ఆ ఎదురు చూడటాలు ఉండవు. ఎనీవే, చాలా హ్యాపీగా ఉందండి సుమ గారు, మీరు కూడా మా దాంట్లో పార్ట్ అయినందుకు. మీరు యాంకర్ కాదు, యువర్ ఫ్యామిలీ మెంబర్. థ్యాంక్ యూ అండి. ఆస్తిలో వాటా ఏమైనా? రండి, బయట ఉంది జాగ్వర్ గారు. అరవింద్ గారు అన్నట్టు సినిమా సమర్పకులు మీరే, పెద్ద మనసుతో బన్నీవాస్ గారు. మీ ఆస్తుల్లో వాటా లాగేస్తారు మీ దానికి. మేము ఆల్రెడీ చూసుకుని వచ్చాం. మేము ఒక విల్లా కొందామని వెళ్తే ఆ పక్కన విల్లా కొన్నారు ఈవిడ, అసలు మామూలుగా లేదు, బయట పెట్టేశారు. అలాగే మన ఆస్తి ఉందో. ఎనివే, చాలా హ్యాపీగా ఉంది అందరికీ. పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. సత్యరాజ్ సార్, వాట్ సార్, నీకు సత్యరాజ్ సార్కి నేను ఫస్ట్ వెళ్ళి కథ చెప్పినప్పుడు సార్ తాత క్యారెక్టర్ అనగానే ఒకసారి అనుకున్నారు ఆయన చెన్నై రాని. ఏం తాత క్యారెక్టర్ అంటే డబుల్ ప్రమోషన్ అయిపోద్ది వద్దమ్మా అని అన్నారు ఫస్టే. దాని తర్వాత సార్ ఒకసారి కథ వినండి సార్ సరదాగా అన్నా. కథ చెప్పంగానే ఆయన అన్నారు, ఎన్ని డేస్ కావాల్సి ఉంటుంది దీనికి అని అన్నారు. అంటే నిజంగా ఒక కథని నమ్మి, ఆ ఏజ్ కూడా కాకుండా కథను నమ్మి, నన్ను నమ్మి, యాక్చువల్గా నేను వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు ఆయనకి నిజంగా రిజిస్టర్ అయ్యి కథను నమ్మి వచ్చారు. అసలు నేనేంటో కూడా తెలియదానికి వచ్చి నిజంగా చిన్న పిల్లోళ్ళలాగా సెట్లో మేము పిలిస్తే అలా వచ్చి అలా యాక్ట్ చేశారు. నిజంగా ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి, అంటే ఒక పెద్ద యాక్టర్ అయి ఉండి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి, నాలాంటి డైరెక్టర్ సెట్లో కూడా అలా కూర్చుని పేషెన్స్గా నిజంగా భరించారంటే చాలా చాలా థ్యాంక్స్ సార్. నిజంగా మాకు అరవింద్ గారు ఇచ్చిన గిఫ్ట్ సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. తేజు మాట్లాడే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.